Hello guys, good evening to all. Good evening, Baba. సో ఈ రోజు మన షూట్ ఏంటంటే మనం ఇక్కడ కొరుట్లలో బోటింగ్ స్టార్ట్ చేశారు కదా, అక్కడ తిరుగుతాం చూడండి, అది ఆ బోటింగ్ ఎట్లా ఏం కథ, దానికోసం ఎంతమంది వచ్చారు ఆ వీడియో మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తా. మన వాళ్ళు అప్పుడే వచ్చారు, అవి ఆల్రెడీ ఆడున్నారు మన వాళ్ళు. ఇగో మన వాళ్ళు కొరుట్లలో మనకు బోటింగ్ స్టార్ట్ అయింది కదా మొన్న, దాని గురించి ఈరోజు షూట్కి వచ్చినాం అనమాట. ఎందుకంటే మేము ఇప్పుడు వచ్చినాం, మా వాళ్ళు ఆల్రెడీ అప్పుడే వచ్చేసారు. మీకు ఆ వీడియో మొత్తం చూపిస్తాం ఇప్పుడు చూడండి చూడండి. వీళ్ళు కొంచెం ఫాస్ట్ గర్ల్స్ అన్నట్టు. నా ఫోన్ చిన్న దగ్గర ఉంది. ఎప్పుడైతే బోటింగ్ స్టార్ట్ చేసారో అప్పుడే ఈ ట్యాంక్ బండ్కి ఒక లుక్ వచ్చింది. అప్పటి వరకు ఏదో తాగడానికి తినడానికి వేరే ఏది వాడకపోతుంది. టికెట్ ఉందా? ఏ కాదు మరి, ఫస్ట్ స్టార్ట్ అయిన కొత్తలో ఒక వారం ఫ్రీ ఇవ్వాలి కదా. ఏ ఒక వారం ఫ్రీ ఉంటే తర్వాత నెక్స్ట్ నుంచి ఎవరు రారు కానీ. అయితే మినీ బోట్ ఒకటి మనకు, లాంగ్ బోట్ ఒకటి, దాని వాటి కోసం చూడరు అక్కడ ఎంత మంది ఉన్నారో మీకు కనిపిస్తారు. ఏ పిల్లలు స్లో కానీ, నువ్వు నాకు చెప్పకుండా అప్పుడే వచ్చినావు ఎందుకు? నాకు చెప్పకుండా అప్పుడు ఎందుకు వచ్చింది? శ్రియాంశి నాకు చెప్పలేడు. ఎక్కు, ఏమో సర్కస్ ఫీట్లు ఎత్తున్నావురా బంగారు, దా చాలా. అబ్బా మొత్తం ఫుల్ జనాలు. ఇవాళ సండే కదా, ఇంకెక్కువ ఉన్నారు కదా బాబు. ఇవాళ సండే, ఎట్లయినా గిరాకీ మంచిగా ఉంటాయని మన పాప్కార్న్ బండి, ఐస్ క్రీమ్ బండి కూడా అరేంజ్ చేసుకున్నారు. సో మనకు మొన్నటి వరకు చెత్త చెదారంతో నిండుకున్నదంతా ఈరోజు ఇప్పటికీ మొత్తం ఈ బోట్ వలన మొత్తం ఎక్కడక్కడ క్లీన్ అయిపోయింది. ఇక మనకు చూడండి, ఇక ఇక్కడ స్టెప్స్ వరకు ఉన్నాయి వాటర్. ఏ నన్ను ఇక చూడండి, అలా బోట్లు ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, ఇంకా మిగతా జనాలు అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ బోటింగ్ కోసం వెయిటింగ్. మరి టికెట్ ఎవరు ఇస్తున్నారు, టికెట్ తీసుకుంటున్నారా లేదా అనేది. ఇగో ఇక గుండంకుల టికెటా, అక్కడ ఓ టికెట్, ఆ స్పెట్స్ బాయ్ ఉన్నాడు కదా ఇతని దగ్గర టికెట్ ఇస్తారు. ఎంత నో కాస్ట్ టికెట్ ప్రైస్ కాకపోతే ఈ బో ఏ చింతలే ఈ బోటింగ్ స్టార్ట్ అవ్వడం ఏమో కానీ మొత్తం ట్యాంక్ బండికే కళ్ళు వచ్చింది కదరా చిన్ను. మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ ఫుల్ జనాలు. ఏదైనా స్టార్ట్ అయితే యుద్ధం అని సిద్ధం. స్టార్ట్ అవుతుంది చూసేద్దాం. ఆల్రెడీ వీళ్ళందరికంటే మనం మొన్ననే ఎక్కినాం కదా బాబు, ఫస్ట్ మొన్న మన షూట్కి వచ్చింది రోజు ఎక్కలే అనన్య ముళ్ళు వచ్చిందట. అగ్గో మనకు అక్కడ బోట్లు ఎక్కడానికి ఇంకా స్టెప్స్ ఏం అరేంజ్ చేయలేరు కాబట్టి ఇప్పటి వరకు ఇప్పటి మట్టుకు అయితే ఆడ సంచులు వేసి రెడీ పెట్టారు. పెయింట్ వాసన ఇక్కడ నీళ్ళు వేవ్స్ మంచిగా ఉన్నాయి. రావు బో ఫ్లో చూడు. తెలంగాణ టూర్ బాబా, టూరిజం అట పోదామా ఈ టూర్కి? తెలంగాణ టూర్ కాదు, ఈడెక్కి టూర్ ఇక్కడ స్టార్ట్ చేసి అష్టలక్ష్మి గుడి కాడ అటు బోటు అవు, అటు ఒక చిన్న బోటు, ఇటు పెద్ద బోటు. చిన్న బోటు ఇలా అందరినీ దాటుకొని మనకు టైం రావాలంటే మనకు పొద్దుతుంది గిన్నె. అగో చూడండి, మనకు ఆ చిన్న బోట్ అనేది అంత లాంగ్ వెళ్ళింది. ఇక ఈ పెద్ద బోట్ అనేది నార్మల్ ఇక్కడిక్కడ తిరుగుతుంది కానీ ఈ చిన్న బోటు చిడతలి. మనం ఒక స్పీడ్ బోట్ తయారు చేసి లేచేద్దాం చెప్పంట. ఎందుకు రా, రోజు తిరగచ్చు మనం మంచిగా. టికెట్ ఎంత బాబా, మళ్ళీ చెప్పు ఒకసారి. టికెట్ పెద్ద బోట్ అదేమో 30 రూపీస్. ఓకే, స్పీడ్ బోట్ ఏమో 2% 2 రూపీస్.
టూ పర్సన్స్కి 250, ఫైవ్ మెంబర్స్ 500కి 4 మెంబర్స్. అంటే ఇంత ఓన్లీ వన్ రౌండే స్థిరంగా మంచిగా చూడొచ్చు. 30 రూపీస్లో మంచిగా చూడొచ్చు. ఈ స్పీడ్ బోట్ ఏంటంటే అబ్బా ఫాస్ట్గా జుర్ జుర్ర అనమాట మన ఆత్రుత అనేది అప్ప ఇంకేముండదే. ఇంకా పెద్ద బోట్ అయితే మంచి స్థిరంగా అన్ని చూడొచ్చు. మన పక్షులు కూడా విలాసం చేస్తున్నాయి. ఈ బోటు ఇప్పుడు వాళ్ళు ఎక్కి ఎక్కి రౌండ్ చేసొచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళు దిగుతారు. వాళ్ళు దిగంగానే ఇక నెక్స్ట్ లైన్లు వీళ్ళు అందరు ఉన్నారు. ఇంకా మొత్తం ఈ జనాలంతా ఎక్కాల, మన టైం రావాలంటే లేట్ అవుతుంది కాబట్టి. సో మేము ఎక్కదలుచుకోలేదు, నెక్స్ట్ వీక్ వచ్చేస్తాం మళ్ళీ. ఈరోజు అయితే వీళ్ళందరూ మన బోటింగ్ కోసం వచ్చిన వాళ్ళు. అక్కడి వరకు ఉన్నారు మన వెయిటింగ్ పీపుల్. ఇందాక బోటింగ్ చేసి వచ్చిన వాళ్ళు దిగుతున్నారు. ఇప్పటివరకు దిగిరు కదా, ఇప్పుడు బోట్ ఎక్కుతున్నారు. ఆహా కుర్చీలు కూడా నార్మల్ కుర్చీలు. రెండు చుట్లు, అది ఒకటి పెద్ద చుట్టు ఇంకొకటి చిన్నగా. కానీ మంచిగా వేవ్స్ మంచిగా వస్తున్నాయి చెరువుల. ఇక్కడ చూడండి మనకు సెంటర్లో వేవ్స్ ఏర్పడితే అవి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి. మన సుడిగుండ మొత్తం చూడు. అక్కడ స్లో చేసుకొని ఇక మెల్లిగా మెల్లిగా మన బోర్డు ఇక్కడ పెద్ద బోర్డు దగ్గరకు వచ్చి ఆగిపోతుంది అన్నమాట. సో కొంచెం మనకు డే లైట్ డల్ అవ్వగానే మనకి ఇక్కడ బోట్కి లోపల వైట్ లైట్, ఎల్ఈడి లైట్, ఫ్రంట్కి గ్రీన్, బ్యాక్ సైడ్ రెడ్ లైట్ ఆన్ చేస్తారు. కలర్ఫుల్ బోట్. నెక్స్ట్ వీళ్ళందరు లైన్. ఇంకా వీళ్ళందరు బోట్ ఎక్కి దిగిన వాళ్ళు మస్తు ఎక్సైటింగ్ ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళేది మనకు లాస్ట్ ట్రిప్. అంటే డైలీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి మేబీ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఈవినింగ్ 6 to 6:30 ఎండ్ అండి టైమింగ్. 6:30కి క్లోజ్ ఇక బోటింగ్. ఎట్లుందక్క ఫీలింగ్? సూపర్. ఎస్ ఎస్, అందుకనే మరి మిమ్మల్ని వచ్చినాక రివ్యూ అడుగుదాం. మరి ఎట్లుంది, ఏమనిపించింది మీ ఫీల్? ఎట్లా అనిపించిందిరా? ఇగో ఇంత మన అందరు జనాలు ఉన్నప్పుడు మన యూట్యూబర్స్ ఎక్కుతుంది కొంచెం తక్కువ ఉంటుంది అక్క. చిన్న వాళ్ళకి 20 రూపాయలు, పెద్ద వాళ్ళకి 30 రూపాయలు. ఒకళ్ళు 20, పెద్దవాళ్ళకి 30, పెద్దవాళ్ళకు 30 రూపీస్. 30 అవి ఆకులే కాదు నాన్న, అది బ్యాక్ సైడ్ రెడ్ కలర్ లైటింగ్ ఉంది కదా, దాని రిఫ్లెక్షన్ అక్కడ పడి ఆ ఆకులు కూడా రెడ్ కలర్లో కనిపిస్తుంది. మనకి ఇక్కడ బోటింగ్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ మనకు పాప్కార్న్ కూడా అవైలబుల్ ఉంటుంది, పాప్కార్న్ కూడా తినొచ్చు. పాప్కార్న్ తీసుకొని బావా అలా కూసో వాళ్ళ తినుకుంటూ బోటింగ్ చేయాలి.